నటసింహం టీడీపీ నాయకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ తనయుడు చంద్రబాబుకు స్వయాన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ సడన్ గా పొలిటికల్ రూట్ మార్చారు రాజకీయంగా తాజాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఎప్పుడూ లేనిది ఒక ఎమ్మెల్సీ సీటు కోసం సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆయన ప్రచారం చేశారు అందరికీ నమస్కారం మార్చి 2023 లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ సాధన మండలి అభ్యర్థిగా ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు సుశిక్తుడు అయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ మానవ వనర విభాగ రాష్ట్ర సభ్యునిగా అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ శిబిరం డైరెక్టర్గా సమాజ సేవకుడిగా 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు కావున ఉమ్మడి గడప కర్నూలు అనంతపురం జిల్లాలో ఉన్న పటభద్రులు ఉన్నత విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఉన్న ఈ నరకశుభ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ ఎన్నిక ఒక శతావకాశం కావున అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు జరుగుతున్న ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని ఓటు నమోదు చేసుకోవడంతో పాటు మార్చి 2023లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి అఖండమైన విజయాన్ని చేకూర్చడానికి సహకరించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను రాయలసీమ జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలో టీడీపీ తరపున భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బరిలోకి దిగారు ఇప్పటికే అక్కడ అభ్యర్థులు జోరుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు పార్టీ శ్రేణులకు చంద్రబాబు సైతం ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి మరీ భూమిరెడ్డిని గెలిపించాలని కోరారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అనూహ్యంగా బాలయ్య ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో కూడా బాలయ్య ఎప్పుడూ ఎవరికీ ప్రచారం చేయలేదు పైగా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు తన అల్లుడైన ఒక నారా లోకేష్ కి మంగళగిరిలో గత ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇక ఆ తర్వాత టీడీపీ అనేక ఉద్యమాలు చేసినా వైసీపీపై నిప్పులు చెరిగినా ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు ఒక నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విషయంపై వివాదం చెలరేగినప్పుడు మాత్రమే బాలయ్య తన కుటుంబంతో పాటు మీడియా ముందుకు వచ్చారు ఇటీవల అన్స్టాపబుల్ షో ద్వారా 1995లో టీడీపీలో చోటు చేసుకున్న సంగతులు వివరించారు ఎప్పుడు బహిరంగ వేదికలపై ఆయన రాజకీయాలు ప్రస్తావించింది లేదు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని మాత్రం ఒక్కసారి రోడ్డెక్కారు అలాంటి బాలయ్య తాజాగా సొంతంగా వీడియో తీసుకుని భూమిరెడ్డికి ప్రచారం చేశారు దీంతో అసలు ఏం జరిగింది ఇది చంద్రబాబు ప్రోద్బలమేనా లేక వైసీపీపై నిజంగానే బాలయ్య కూడా ఆగ్రహంతో ఉన్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది వాస్తవానికి చంద్రబాబు కంటే కూడా తన కుటుంబంపైనే ఎన్టీఆర్ పైనే వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల విషయంలో బాలయ్య ఆగ్రహంతో ఉన్నారంటున్నారు ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం కూడా ఆయనను మానసికంగా వేదనకు గురిచేసిందట ఈ నేపథ్యంలోనే బాలయ్య ఇలా వైసీపీ సర్కారును ఓడించేందుకు దక్కిన తొలి అవకాశం అంటూ పిలుపునిచ్చారని అంటున్నారు పరిశీలికులు ఏదేమైనా బాలయ్య ట్రెండ్ మార్చడం టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందంటున్నారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చేసిన